हाय फ्रेंड्स वीडियो लेयर्ड परोटा और लच्छा परोटा एला प्रिपेर चेसुकोलो चूद्दाम। मिक्सिंग बाउल लोकी मैदा पिंडिनी तीसुकोवाली, दांट्लोने 2 स्पून्स बొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి। సరిపడా సాల్ట్ అండ్ 1/2 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా నీడ్ చేసుకోవాలి। పూరికి ప్రిపేర్ చేసుకునే డో కంటే కూడా పరోటాలకి పిండి ముద్దని చాలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి। లాస్ట్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి నీడ్ చేసి పెట్టుకున్న పిండి మొత్తానికి ఆయిల్ పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టాలి। ఒక 30 నిమిషస్ తర్వాత పిండి ఇలా సాఫ్ట్ గా ప్రిపేర్ అవుతుంది। ఇప్పుడు ఈ పిండిని కావాల్సినన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి। నాకు 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి। ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుని వీలైనంత పల్చగా పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పరోటాకి నెయ్యి అప్లై చేసి వీలైనంత థిన్ లైన్స్ గా కట్ చేసుకోవాలి। కట్ చేశాక ఈ పరోటాని 2 సైడ్స్ ఈ విధంగా దగ్గరికి రోల్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ లాస్ట్ ఎండ్ ని సెంటర్ కి జాయిన్ చేయాలి। ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దకి నెయ్యి అప్లై చేసి పరోటా ప్రిపేర్ చేసుకోవాలి। నెయ్యి అప్లై చేయడం వల్ల పరోటా రోల్ చేసేటప్పుడు చపాతీ కర్రీకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది। అండ్ అలానే పరోటాలు చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉంటాయి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ కాని నెయ్యి కాని యాడ్ చేసుకుని పరోటాని వేసి పైన కొంచెం నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 సైడ్స్ వేయించాలి। టూ సైడ్స్ వేగాక స్టవ్ని సిమ్కి టర్న్ చేసుకుని పరోటాని ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి, లేదా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ప్రెస్ చేసుకోవాలి। పరోటా హాట్గా ఉన్నప్పుడు ఇలా దగ్గరికి ప్రెస్ చేస్తే లేయర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి। సో పరోటాలు ఈ విధంగా ప్రిపేర్ అయ్యాయి। ఈ పరోటాలని వెజ్ ఆర్ నాన్ వెజ్ మసాలా గ్రేవీస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।